ఫస్ట్ వీక్ లో నామినేటెడ్ పండగ, 54 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకానికి ప్లాన్, సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా కసరత్తట. ఇప్పటికే 37 మంది పేర్లు ప్రకటన, మరో కొత్తగా మరో 17 మంది, అందరూ ఒకేసారి బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక, క్యాస్ట్ ఈక్వేషన్స్, పార్టీలో పనిచేసిన నేతల వివరాలు సేకరణ. ఇప్పుడు మీరు మొన్న ఏదైతే ఆ 37 ప్రకటించారో దాని మీదనే పెద్ద వివాదం నడుస్తున్నది. అందులో ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ కానీ తెలంగాణ ఉద్యమకారుడు కానీ లేడు. సరే, ఒకరిద్దరు పొలిటీషియన్స్గా ఉన్న ఉద్యమకారులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ కష్టపడి పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవ్వరూ అందులో లేరు. ఆ జేఏసీ నాయకులు కానీ ఎవరు కానీ, మరి వాళ్ళకి ఎంతమందికి ఇస్తారో లెక్క తేల్చండి. ఇక బీసీలను అయితే ఇక వాళ్ళని మొత్తం గాలికే హే ఉండండియా, మీరు మీ తర్వాత అందరికి అయిపోతే మనం మిగిలితే తర్వాత బీసీలు అయితే వాళ్ళ లెక్కే లేదు. ఇక రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టు తెచ్చిన వాళ్ళు కూడా ఇవాళ ఆ 37 మందిలో ఉన్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి, ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన భార్యకి టీఎస్ఐఐసీ చైర్మన్ పోస్ట్ ఇచ్చింది. చూడండి ఎంత ఇది, ఆయన మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినాయి. ఆయనను ఆయన కేటీఆర్తో కలిసిపోయింది అన్నారు, అదన్నారు ఇదన్నారు. జగ్గారెడ్డికి భార్యకి మళ్ళీ టీఎస్ఐఐసీ చైర్మన్ పోస్ట్, మళ్ళీ ఆయన మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది ఆయన. మరి ఇదే బీసీల నుంచి చాలామంది ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకేమే, మీరు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఓడిపోయిన వాళ్ళకి తర్వాత మరి ఈడ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? దాదాపు ఒక 15-20 మంది వస్తారు, ఇవ్వండి ఒక 10 మందికి ఇవ్వండి, తప్పేముంది? ఫైట్ చేసింది ఎవరండి? మీ లీడర్లు కాదు, మీ పొలిటీషియన్లు, మీ కాంగ్రెస్ లీడర్లకు అసలు ఈ ఎలక్షన్కి సంబంధమే లేదు. మీరు మంచిగా ప్రశాంతంగా తినుకుంటా ఇంట్లో పండుకుంటే ఫైట్ చేసింది వాళ్ళు, ఫైట్ చేసింది వాళ్ళు. మీరు తిని ప్రశాంతంగా వాళ్ళు చేసిన పోరాటం వల్ల మీరు అధికారంలోకి రాగలిగినారు. మేము 50,000తో గెలిచిన వాళ్ళు, ఒక ఆయన 60,000తో. మీ పనితీరు, మీ పనితనమే లేదయ్యా బాబు, గాలికి కొట్టుకొచ్చారు అట్లంతే. లోక్సభ ఫలితాల అనంతరం 54 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 37 మంది పేర్లను ప్రకటించిన సర్కార్ కొత్తగా మరో 17 మందిని అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నది. సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందరూ ఒకేసారి బాధ్యతలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. కీలక నేతలు క్యాస్ట్ ఈక్వేషన్స్ వంటి అంశాలను సైతం పరిగణలోకి తీసుకోబోతున్నట్టు కాంగ్రెస్లోని ఒక నేత తెలిపారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎక్కువ మందికి కొత్తగా ప్రకటించే జాబితాలో చోటు లభించే ఛాన్స్ ఉన్నదని వివరించారట. కాదండి, 37 మంది పేర్లు ఆల్రెడీ వచ్చాను, రానే వచ్చే 50% ఉన్నారా బీసీలు ప్రకటించిన 37లో? లేరే. చూద్దాం ఎట్లుంటుందో ఆ లిస్ట్. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బీసీలు అర్హులు కాదు, వాళ్ళకి పైసలు లేవు నీ దగ్గర, నువ్వు గెలుపు గుర్రం కాదు, గెలుపు గుర్రం వచ్చిందని ఆ గుర్రాన్ని పెడతారు. మరి ఇప్పుడు ఓడిపోతే మరి అది గాడిద అయిద్దా? మరి ఆ గెలుపు గుర్రం అని తీసుకొచ్చి పెడితేరే, మరి ఓడిపోయింది కొన్ని ప్లేసెస్లో, మరి అది గాడిదైందా? గాడిదని మీరు భావిస్తారా? ఎమ్మెల్యేలుగా అవకాశం లేదు, ఎంపీలుగా అవకాశం లేదు, చివరికి నామినేటెడ్ పోస్టులు అని ఇస్తారంటే అది కూడా అవకాశం లేదు. చివరికి ఏడు దాకపోతుంది అది, లోకల్ బాడీ ఎలక్షన్స్లో త్వరితగతిన ఎలక్షన్స్ పెట్టేయాలి, కులగణన తర్వాత చేద్దాం, ఫస్ట్ అయితే ఎంతో కొంత రిజర్వేషన్ అటో ఇటో చేసి ఎలక్షన్ పెడదామన్న దాంట్లో చాలా బిజీగా ఉన్నారు మీరు. అంటే దాదాపు ఒక 3-4 వేల మంది ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు కాకుండా బీసీ లీడర్షిప్ని పెంచకుండా ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నది. ఇందులో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయ్యింది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది.